కట్లెట్ కాదా? This is not cutlet, this is papidi. Hey guys, welcome to Chokki's World. This is Chokki. Roju tindamanesi bayataku vachesina Madhapur lo chaat chala baaguntadi, chala famous. Naaku telusu chala mandi telusu undachu, telinolla aithe chusi velli tinandi. Maharaja chaat ప్యాలెస్ అన్నారా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పర్టికులర్లీ ఇక్కడ అయితే పానీపూరి తినడం కోసం ఒక 30-40-50 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన వీ కెన్ ఈట్ దే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, చూపిస్తాను, నేను తింటున్నాను. డెఫినెట్లీ యూ పీపుల్ విల్ లవ్ దట్. చాలా అంటే చాలా బాగుంటుంది. అంత టేస్టీ పానీపూరి నేను ఎక్కడ తినలేదన్నమాట, అంత వండర్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఫైనల్లీ వీ కేమ్ హియర్. మహారాజా చాట్ ఫుడ్ అనమాట, నేను మహారాజా చాట్ ప్యాలెస్ అని చెప్పేసాను మీకు. మహారాజా చాట్ ఫుడ్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏం తినబోతున్నానో మీ అందరికీ చూపించేసాను, చూసేయండి. ఫుల్ రష్ ఉంది, ఫుల్ క్రౌడ్ ఉంది. మోస్ట్లీ ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు యాక్చువల్ కదా, చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఇక్కడికి అనేసి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువగా వస్తూ ఉంటారట, శేఖర్ కమ్లా గారు వస్తూ ఉంటారు, చాలామంది వస్తారు, రాజమౌళి గారు వస్తారు, రానా గారు వస్తూ ఉంటారట, ఇంకా చాలామంది వస్తూ ఉంటారని విన్నాను. ఇంకా నార్మల్ సీరియల్ యాక్టర్స్ అయితే చాలా సెలబ్రిటీస్ లైక్ చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళని నేను చాలా రెగ్యులర్గా చూశాను, బట్ సాటర్డే సండేస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అండ్ మన డైరెక్టర్ నందిని గారు కూడా ఇక్కడికి వచ్చారనమాట. నేను ఒక్కసారి వచ్చినప్పుడు తను నా సైడ్లోనే ఉన్నారు. చాలామంది వస్తుంటారు ఇక్కడ, చాలా ఫేమస్ యాక్చువల్లీ. ఇది వచ్చేసి మాధాపూర్లో ఉంది. లైక్ నీరు దగ్గర ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ క్రాస్ చేసి కొంచెం ముందరికి వస్తే ఒక లెఫ్ట్లో ఉంటుంది అన్నమాట. చాలా ఈజీ, ఎవరిని అడిగినా చెప్పేస్తారు మహారాజా చాట్ ఫుడ్ అంటే, ఎవరిని అడిగినా చెప్పేస్తారు అన్నమాట. చూసారు కదా, దీనికే ఇంత ఫుల్ క్రౌడ్ అలా వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ వీకెండ్ అని లేదు, వీక్ డేస్ అని లేదు. ఇంకా ఈరోజు కొంచెం తక్కువే అనిపిస్తుంది, వీకెండ్స్లో అయితే చాలామంది వస్తూ ఉంటారు. నేనైతే దహీపూరి ఆర్డర్ చేసేసా, పానీపూరి ఆర్డర్ చేసేసా, నాకు ఒక్కదానికి కాదు, నాతో పాటు మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆర్డర్ చేసా, వచ్చేస్తున్నాయి. ఫైనల్లీ దహీపూరి వచ్చేసింది, టెంప్టింగ్గా ఉంది, తినాలి తొందరగా అన్నట్టు. చాలా చాలా బాగుండబోతుంది, తినేసా. దహీపూరి కూడా చాలా బాగుంది, ఐ లవ్ ఇట్. కానీ ఇంత తినాలంటేనే భయం అవుతుంది. ఇంత పెద్ద పెద్ద ఇచ్చేసిండు. అండ్ ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే, ఆఫ్టర్ ఈటింగ్ పానీపూరి నాకు నార్మల్ పూరి తినడం చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ రవి అని ఒక బ్రో ఉన్నాడు, అతను అడుగుతామన్నమాట, నాకు ఒక 1 or 2 పానీపూరి తెచ్చిపెట్టవా బ్రో అంటాం. ఇన్ని తెచ్చిస్తూ ఉంటాడనమాట. మీరు కూడా రండి, చక్కగా ఆర్డర్ చేసుకోండి. పర్టికులర్లీ పానీపూరి తినడానికి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. చాలామంది ఏం లేదు, నేను కూడా వచ్చింది దానికే. బట్ టుడే ఐఎమ్ హ్యావింగ్ దహీపూరి అనమాట. అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆ వాటర్. అసలు ఇక్కడ ఫేమస్ ఏంటంటే, ఆ పానీపూరి తిన్నాక చాలామంది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతారు, అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యూ పీపుల్ లవ్ దట్. మీరు పక్కా రావాలి ఇక్కడికి. హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే 100% రండి, వేరే ఊరు వాళ్ళు అయితే కనుక ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే చక్కగా ఇక్కడికి రండి. దిస్ ఇస్ కట్లెట్, చూద్దాం ఇది ఎలా ఉందా.
ఇదా కట్లెట్ కాదా? దిస్ ఇస్ నాట్ కట్లెట్, దిస్ ఇస్ పాపిడి. చాలా బాగుంది. చక్కగా వారి కారులో మీద తెచ్చిస్తూ ఉంటారు, చక్కగా తినచ్చు. పానీపూరి కూడా తెస్తారు కానీ, బట్ పానీపూరి లైక్ మనం అక్కడికి వెళ్ళి అలా పెడుతూ ఉండే మనం తింటేనే ఆ మజా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. కారులో తెచ్చిస్తారు బట్ పానీపూరి వరకు ఐ జస్ట్ గో అండ్ ఈట్ దేర్ అనమాట. నాకు చాలా నచ్చుతుంది అట్లా. కట్లెట్ కూడా బాగుంది. కట్లెట్ పాపిడి బాగుంది. ఇక్కడికి వస్తే ఇవన్నీ కాదు కానీ మసాలా పావుబాజి ట్రై చేయండి అండ్ పానీపూరి ట్రై చేయండి. ఈ రెండు ట్రై చేయండి, మిగతా వాటి కంటే కూడా ఆ రెండు. దహీపూరి కూడా బాగుంది, పానీపూరి కంపల్సరీ. పానీపూరి వచ్చేసింది. అక్కడికి వెళ్ళి తింటేనే బాగుంటుంది అన్నాను, బట్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికే తెప్పించుకోవాల్సి వచ్చింది ఫైనల్గా. ఫైనల్లీ పానీపూరి చాలా 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 బాగుంది. ఈ వాటర్ కోసమే ఇక్కడికి వచ్చి తినబడ్డగా ఉంటుంది నాకైతే. చాలా బాగుంది. పానీపూరి వాటర్ చాలా పానీపూరి వచ్చేసినాయి. ఓన్లీ పానీపూరి, హీస్ రవి అన్నమాట. ఇక్కడ మహారాజాకి వస్తే ఈయన దగ్గరే మీరు తెప్పించుకోండి. రవి హాయ్ చెప్పు. మూతికి మాస్క్ మాస్క్ గుర్తు పెడతారు. హీస్ రవి అన్నమాట. చూసారా ఎన్ని తెచ్చిచ్చాడో. థ్యాంక్ యూ. అవునమ్మా. పానీపూరి కన్నా ప్లెయిన్ పూరి ఐ లవ్ దిస్. మమ్మ అర్థం బాగుంటుంది. ఫైనల్లీ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ చాట్స్ అన్నమాట. దహీపూరి తిన్నాను, పాపిడి తిన్నాను, పానీపూరి తిన్నాను, కస్టర్డ్ యాపిల్ జ్యూస్ తాగాను. చాలా హెవీ అయిపోయింది, ఫుల్గా తినేసిన తాగిన. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మహారాజా చాట్కి రండి, చాలా చాలా బాగుంది. మాధాపూర్లో ఉంది అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. దిస్ ఇస్ అల్లర్ లవ్. బాయ్.